ఇచ్చిన తీర్పును 18,000 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే మున్సిపల్ కార్మికులందరికి 18,000 రూపాయలు ఇస్తాము. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిని ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన బిల్లులు కార్మికుల ఐక్యత వదిలాలి. కార్మికుల ఐక్యత ఈరోజు వికారాబాద్ జిల్లా కమిటీ సిఐజు ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర కార్మిక సంఘాలు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికుల హక్కుల కోసము దేశవ్యాప్తంగా 11 సంఘాలు జనవరి 2019 జాతీయ సమ్మెకు పిలిపించినాయి. ఈ సమ్మెలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, స్కీమ్ వర్కర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎల్ఐసి, రక్షణ రంగము, రైల్వే, ఆ రకంగా పోస్టులు, అనేకమైనటువంటి ఉద్యోగులు, ఫెడరేషన్ కూడా మొత్తం ఈ సమ్మెలో ఉన్నది. ఈ సందర్భంగా వికారాబాద్ డివిజన్లో ఈరోజు ముఖ్యంగా సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు, అదేవిధంగా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం, ఆశా మిడ్ డే మీల్స్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు కూడా ఈ సమ్మెలో భాగంగా వికారాబాదు ఆర్టీఓ కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము స్కీమ్లలో పనిచేస్తున్నటువంటి వర్కర్లను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటిదాకా కూడా పర్మనెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి అడుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంకో పక్క పెండింగ్ బిల్లులు కావచ్చు, అదేవిధంగా పని ఒత్తిడి వారంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా వికారాబాద్ మున్సిపాలిటీలో కూడా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అరకొర వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారుల, అదేవిధంగా జవాన్ల ఒత్తిడులకు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వేతనాలు కూడా ఖచ్చితంగా అంటే ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖు ఎట్లయితే వేతనాలు వస్తాయో అన్ని రంగాల కార్మికులకు కూడా 1 నాడు ఖచ్చితంగా వేతనాలు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు వేధింపులకు గురి చేస్తున్నటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సందర్భంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు కానీ అంగన్వాడీ ఆశా ఉద్యోగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగులు కూడా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు అదేవిధంగా నిరసన ప్రదర్శనలు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి రావాలని చెప్పేసి కార్మిక హక్కులను అమలు చేయాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కోసం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు రొల్ల మీకు వచ్చారు. అదేవిధంగా మన వికారాబాద్లో కూడా కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు నిన్న ఈరోజు కలెక్టర్ కార్యాలయం కాడ ఈరోజు ఆర్టీఓ కార్యాలయం కాడ కూడా మనం సమావేశాలు తెలపడానికి వచ్చినాం. కాబట్టి ఈ సందర్భంగా ఏదైతే మనం డిమాండ్ చేస్తున్నటువంటి కార్మికులు ఈఎస్ఐ పిఎఫ్ కనీస వేతనం 18,000 రూపాయలు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ను పర్మనెంట్ చేయడము, స్కీమ్ వర్కర్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని రిగ్రైజ్ చేయడము, ఈ విధంగా కార్మిక చట్టాలను సవరించి అధిక ధరలు పెరుగుతున్నటువంటి వాటిని అరికట్టాలి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఆ రకంగా కార్మికుల పక్షాన సిఐటియు కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు వచ్చినటువంటి కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం వెంబడే సమస్యను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు మా యొక్క సమస్యలు ఏంటివి అంటే కేంద్ర ప్రభుత్వము 1500 టీచర్కు ఆ యొక్క 750 మినీ సెంటర్కు 1250 పెంచింది. ఇప్పటి వరకు 3 నెలలు అయింది, ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేరు. ఇంకొకటి రూమ్ రెంట్లు అద్దె సొంత భవనం లేవు, అద్దె ఉన్నటువంటి భవనాలకు రెంటు సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు 9 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు అసలు రెంట్ లేదు. సొంత మా జీతంలోకెళ్ళి ఇచ్చే 10,000కెళ్ళి రెంట్ కట్టుకొని మేము వాళ్ళు రూమ్ రెంట్ వాళ్ళు ఎలగొట్టే పరిస్థితి ఉంది రూమ్ ఓనర్స్. ఇంకొకటి గ్యాస్ సబ్సిడీ అసలు మాకు లేదు, ఒకటే గ్యాస్ సిలిండర్ ఇస్తారు, దానికోసం మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక పిల్లకి 20 పైసలు, తల్లికి 30 పైసలు ఇస్తారు. గ్యాస్ రోజు నెలకు మాకు 100 రూపాయలు వస్తుంది. మాకు గ్యాస్ మేము కొనడానికేమో 1,000 రూపాయలు 1,100 వరకు వస్తుంది, 1,000 రూపాయలు ఈ స్కూల్ వరకు వచ్చే వరకు 1,100 అవుతుంది. కాబట్టి మాకు ఈ యొక్క ధరలకు అనుకూలంగా మా జీతం కూడా పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.
అట్లాగే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. 30 సంవత్సరాలు చేసినటువంటి మన టీచర్లు రిటైర్మెంట్ ఉన్నారు, 60 సంవత్సరాలు అయిపోయినారు వాళ్ళు. వాళ్ళు అసలు రాయలేని పరిస్థితి, కళ్ళు కనులాడలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళకు పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. రిటైర్మెంట్ వాళ్ళకు కనీసం 5 లక్షలు ఇచ్చి పింఛన్ 5,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. మా యొక్క సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. అసలు గుడ్లు కూడా కరెక్ట్గా వస్తలేవు, నెల నెలకు గుడ్లు సరిగ్గా వస్తలేవు. పిల్లల స్ట్రెంత్ కూడా తగ్గే అవకాశం ఉంది. బియ్యము రెగ్యులర్గా వస్తలేవు. బియ్యం ఉంటే పప్పు ఉంటలేదు, పప్పు ఉంటే నూనె ఉంటలేదు, ఆయిల్ ఉంటేనే వంట చేయాలి, రైస్ ఉంటే కూడా వేస్ట్. అట్లా సమస్యలు చాలా ఉన్నాయి. గుడ్లు అయితే 2 నెలలు అయ్యాయి, అసలు గుడ్లే వస్తలేవు. పాలు ఈ మొన్నటి నుంచి వస్తున్నాయి పాలు. మా వికారాబాదు ప్రాజెక్టుకు పాలు పోస్తున్నారు, అవి మళ్ళీ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. జనాలు మాత్రం మమ్మల్ని ఏమంటారంటే మీరే పోస్తున్నారు, బల బంద్ చేస్తున్నారు అని. జనాల లోపల అయితే అంగన్వాడీ చెరే ఏదో తింటుందనే ఉద్దేశము జనాలలోకి వెళ్తున్నది. మమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇస్తేనేమో మొత్తం టీచర్ల మీదనన్నా వేస్తే బాగుంటుంది, లేకుంటే ప్రభుత్వమే భరించవలసిన అవసరం ఉందా అని చెప్పేసి ఈ సభముఖంగా ఉద్దేశించి చెప్పడం ఏమైనా అనగా, నేడు మా మున్సిపల్ పరిధిలో ఉద్యోగులందరికీ సరైన 8 గంటల డ్యూటీ కాకుండా 12 గంటల డ్యూటీ చేయవలసి వస్తుంది. కనీస వేతన 18,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాలను వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. కార్మికులకు అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు, సరైన వేతనాలు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నెల నెల సక్రమంగా ఇచ్చేటట్టు యథావిధిగా చూడాలని, అలాగే గడిచిన కాలంలో అనేక మంది కార్మికులను అనేక వేధింపులతోనే ఉద్యోగాల నుంచి అకారణంగా తొలగించినారు, వాళ్ళని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే జీతాలు కూడా ఎక్కువ చేయాలని మేము మనవి చేస్తున్నాము. నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ సమ్మె దేనికోసం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తాం, కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తం రద్దు చేశామని చెప్పి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేసీఆర్ కూడా చెప్పాడు. కానీ ఇప్పటిదాకా 5 సంవత్సరాలు గడిచిపోతా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయినా కూడా కార్మికుల సమస్యలు ఎక్కడెక్కడే ఉన్నాయి. మున్సిపల్ కార్మికులు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళు ఇప్పటిదాకా కనీస వేతన అమలు కావట్లేదు. అలాగే వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ లేదు. ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రభుత్వం దాపురించింది. అంగన్వాడీ టీచర్స్ కూడా 40 సంవత్సరాల నుంచి కిందిసాయి గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పటిదాకా కనీసమైన స్కూల్ సెంటర్ సక్రమంగా లేవు, వాళ్ళకు భవనాలు లేవు, వాళ్ళకు కూడా ఫుడ్ కూడా సక్రమంగా ఇవ్వట్లేదు, బియ్యం లేవు, ఉప్పు నూనె లేవు, గుడ్లు సక్రమంగా రావట్లేదు, బిల్స్ కూడా సక్రమంగా రావట్లేదు. మోడీ కూడా చెప్పాడు మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ పర్మిటేషన్ చెప్పాడు, 5 ఏళ్ళు అయిపోతున్నాయి, ఇప్పటిదాకా అంగన్వాడీ చల్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించిన పరిస్థితి లేదు. చాలా మందికి 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, అయినా కూడా ఇప్పటిదాకా రిటైర్మెంట్ లేదు. వాళ్ళకు కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పింఛన్ కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. వీళ్ళకందరికీ కూడా కనీస వేతనము 18,000 ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో తుంగలవుతున్న పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఖచ్చితంగా ప్రతి కార్మికులకు 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున దీని మీద ఖచ్చితంగా భవిష్యత్తులో ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఫేస్ టు ఫేస్ అధికారులకు మాకు ఆలోచన, ఇప్పుడు 5 మంది వస్తే వీళ్ళందరూ అనుకుంటున్నారు మేము ఎందుకు వస్తే ఇంత దూరము మా సమస్య ఏం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీటింగ్ పర్వాలేదు, సమస్య మీరు అథారిటీ ఆఫీస్ అన్నారు కాబట్టి కొద్దిగా ఆర్టీఓ రిఫర్ చేస్తుంది. ముఖ్యంగా ఇది ఒక అంగన్వాడీ సంబంధించినటువంటి సార్, మీకు అంగన్వాడీ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుల సమస్యలు ఆరోగ్య వైద్యంగా ఈ రోజు రేపు సమయం ఉంది, 2 రోజులు జనరల్ స్ట్రైక్ ఉంది, అందులో భాగంగా వాళ్ళు మెయిన్ పరిశ్రమలేదు స్కీమ్ వర్క్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. అదొకటి రిటైర్మెంట్ సండే ఖచ్చితంగా వీక్ ఆఫ్ ఇవ్వాలి అందరికీ.